రిలీజ్ అయిన తర్వాత సినిమా ముందే ఈ పాట వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? జనాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? మీరు ఎలాంటి ప్రశంసలు? నువ్వు నాకు ఫోన్ చేస్తా ఉంటే నేను నీకు ఏం చెప్పాల్సి వచ్చింది అర్థమైంది కదా. అంటే అది చెప్పాల్సి వస్తుంది కదా, తమ్ముడు ఇప్పుడు అప్పుడొద్దు అని. లక్కీగా దేవుడి దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల అపారమైనటువంటి, అంటే యూట్యూబ్లో పాట వస్తుంటే కింద కామెంట్స్ కానివ్వండి, లేదా నాకు పర్సనల్గా నా నెంబర్ పట్టుకొని మరీ ఫోన్ చేసేవాళ్ళు. కానీ ఒక అతను, అన్నా నువ్వు తెలంగాణ గీత సామ్రాజ్యానికే నీ జీవితాన్ని అరణమిచ్చినవి అన్నాడు. నేను అందులో రాశాను అది అరణం అనే మాట. ఉడమి తల్లికి జనమా అరణమిస్తివిరో అన్నా. అరణము అంటే ఆభరణం అని కాదు. కొంతమంది అరణం అంటే ఏదో భరణం అంటున్నారు, కాదు. తర్వాత తుడుమని నేను రాస్తే జుడుము అంటున్నారు, కాదు. తుడుము అంటే ఒక డోల్, తుడుము దెబ్బ అంటే తుడుము దెబ్బ. అదొక యుద్ధభేరి లాంటిది. అది వినకుండా తల్లి కడుపులో ఉన్నటువంటి గోండు బిడ్డడు కూడా ఆ సౌండ్ వినుకుంటూనే లోపల 10 నెలలు పెరుగుతాడు. అది కాబట్టి అడవి తల్లి కడుపులో పుట్టనట్టే తుడుము తల్లి పేగులో పెరగనట్టే అంటాడు అనమాట. ఈ జులుము గద్దెకు తల వంచితే, ఒకవేళ నా మోకాళ్ళు వాళ్ళ భూమికి ఆనిస్తే, ఒకవేళ నేను నా యుద్ధభేరి పేగులలో పెరగనట్టే. చర్మంతో తయారు చేస్తారు కదా, చర్మానికి పేగుకు దగ్గర సంబంధం, తల్లి పేగు కదా. అలా తుడుము తల్లి పేగులు పెరగనట్టే అని చెప్పాం. అలా ఒక్కొక్క దానికి అలా చేసుకున్నాం. ఇంకోటి ఏం చేసామంటే, ఇందులో మామూలుగా భూమి ధూళి తీసి నొసరుగు పెట్టుకుంటాం. అవును, అది మామూలు జనరల్గా. అవును, అంటే ప్రేమతోటి భూమి మీద మనకున్న తల్లి, నేల తల్లి మీద ఉన్న ప్రేమతోటి మనం ఎక్కడికైనా ఒక చోటకి వెళ్తే ఒకటి చేస్తే అక్కడికి వెళ్ళి మామూలుగా అద్దుకుంటాం. నీ తల్లి మట్టి, నేలమ్మ తల్లి మట్టి సింధూరం, అది మానవాళి నుదుట సింధూరం అని రాశాను నేను ఎప్పుడో. దీన్ని నేను ఇక్కడ రివర్స్ చేశాను. ఎట్లా? బ్లడ్ వస్తూ ఉంటే కారుతూ ఉంటుంది, కాలువై కారే నీ గుండెనెత్తురు. అది గుండెనెత్తురు, తుత్తనెత్తురు కాదు. కాలువై పారే నీ గుండెనెత్తూరు, నేలమ్మ నుదుట బొట్టైతుంది సూడు. అమ్మ ధూళి సింధూరం కాకుండా కొమరం భీమి యొక్క రక్తం భూమాతకే బొట్టవుతుంది. ఒక బొట్టేనా కాళ్ళకు పారాణ అవుతుంది. అసలు ఎలాంటి ఉపమానం దాన్ని ఎలా అన్నారు? అసలు అమ్మ కాళ్లకు పారాణ అవుతుంది సూడు, తల్లి పెదవుల నవ్వై విరిసింది సూడు. అంటే కొడుకు త్యాగాన్ని చూసి వీరమాత ఏడవదు, ఇంకా ఉప్పొంగిపోతుంది కదా, అవుతుంది. ఇంత గొప్ప బిడ్డని కన్నాను. మనము సైనికులలో ఎవరన్నా బిడ్డ చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి తల్లి మాట్లాడేటప్పుడు వింటుంటాం. అంటే నేనైతే అది నా జ్ఞాపకం వచ్చే రాశాను. ఏమంటారంటే వాళ్ళు, మాకేం దుఃఖం లేదు, నా కొడుకు కనబడడు, కానీ నా కొడుకు కార్గిల్లో, నా కొడుకు సరిహద్దుల్లో దేశం కోసం తన ప్రాణం ఇచ్చాడు, నేను గర్వపడుతున్నాను అనే చెప్తాను. అది స్పిరిట్ అన్నమాట. ఆ స్పిరిట్ అది, ఆ భక్తి, దేశభక్తి, ఆ మదర్నెస్ అన్నది వీరమాత యొక్క గొప్పతనం కదా. దాన్ని నేనేం చేశానంటే, నీ రక్తము అమ్మ యొక్క పెదవుల్లో చిరునవ్వు అయిపోతుంది అయ్యా అని చెప్పి, పుడమి తల్లికి జనమ అరణమిస్తివిరో. అక్కడేం చనిపోడు నాకు తెలుసు కథ ప్రకారం. అతడు తర్వాత మళ్ళీ అడవికి వస్తాడు, ఆదిలాబాద్ వస్తాడు, పోరాటం చేస్తాడు, ఆ తర్వాత ఎప్పుడో చచ్చిపోతాడు. అప్పటిదాకా ఆ ప్రయాణం ఉంది కాబట్టి ప్రాణం అరణమిస్తున్నానలే. అసలు అరణం అంటే ఏంటి? పెళ్ళిళ్ళల్లో నగలు నట్రాతో పాటు ప్రాణమున్న వాటిని బిడ్డకిస్తే దాన్ని అరణం అంటారు. చాలామంది భరణం అంటున్నారు, కాదు అరణం. తెలంగాణలో ఉంది ఆ మాట. అరణము అంటే బతుకున్న వాటిని ఇస్తే. ఒక 10 గోవులు ఇచ్చినారు, ఏం బిడ్డాన్ని బిడ్డ పెళ్లి చేసినావు అయ్యా పటేలా, లేకపోతే ఏదో తమ్మి, ఏమిచ్చినావు మరి అంటే, ఏదన్నా ఇంత 5 తులాల బంగారం పెట్టి ఒక 2 ఆవులు ఇచ్చినయ్యా, 4 గొర్రెలు ఇచ్చినానయ్యా. అవి అరణం. ప్రాణంతో ఉండి ఇస్తే అది అరణం. అరణం. అట్లా నేను జీవితాన్ని, జన్మనే అరణం అన్నాం. ఇలా ఆ పాట కుదరడం, అత్యంత తక్కువ సమయంలో కుదరడం, దాన్ని ఒక్క అక్షరం కూడా మార్చకుండా చేయడం, అది రాజకుమారుడు గారి యొక్క. ఇప్పుడు ఏదో ఒకటి ఆ పాట చివరికి వచ్చేటప్పటికి చుట్టూ ఉన్న జనాల్లో నుంచి ఆవేశం, ఉద్వేగం అన్ని పెళ్ళుబికిపోయి జలపాతం, కంచెలు మార్కెట్ తెగిపోతాయి కదా, అంటే శృంఖలాలు తెగిపోతాయి కదా, అంటే ఒక తూటానే కాదు ఒక పాట కూడా విప్లవం తీసుకొస్తుంది అనేది అక్కడ సీతారామరాజుకి అర్థమవుతుంది. ఆ డైలాగ్ కూడా ఉంటుంది దాదాపు, చూస్తాడనమాట సినిమాలో మాట ఉంటుంది. అవును, నేను తూటాతో విప్లవం తెచ్చుకుని పాటతో విప్లవం తెచ్చినాడు మా నాన్న చెప్పినాడు నాకు. 1000 ఉపన్యాసాల కన్నా ఒక్క పాట విప్లవం తీసుకొస్తుంది మా నాన్న చెప్పాడు. అవును, పాట బలం, అది బలం, శక్తి అది అదనమాట. అట్లాగే మేము రాజన్న సినిమాలో వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ చేసిండ్రు, ఆ పాట వరకు మాత్రం రాజమౌళి గారు చేశారు. అట్లా నాకు ముందే పరిచయం ఉంది. నాగార్జున డప్పు కొడుతూ పాడుతూ ఉంటాను, అక్కడ మేము ఒకటి రాస్తాం, ఆపకమ్మా పోరాటం కళ్ళుండి కండుండి లేవలేని ఊరు కోసం అలా అంటూ ఊపిరి జెండా ఎగరై చావుకు ఎదురుగా అడుగై అని రాసాం. సరిగ్గా విజేంద్ర ప్రసాద్ గారు మొన్న మా ఆయన నేను కలిపి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాం. ఒక అద్భుతమైన సన్నివేశం కదా. ఆయన చెప్పినాడు, ఈ సన్నివేశం నేను రాయడానికి రాజన్లో నువ్వు రాసిన పాటే, ఆ మాటనే నాకు ఈ సన్నివేశాన్ని పుట్టించింది అయ్యా, కానీ దాని వైపు పోకుండా నువ్వు మళ్ళీ అద్భుతంగా ఇంకొక పాట క్రియేట్ చేసావు అంటే ఆయన మైండ్లో అది పెట్టుకున్నాడు ఆయనే చెప్పాడు. అంటే ఈ ఈ సందర్భానికి రాసేది సుద్దాల అశోక్ తేజ్ అని ముందే తెలుసు అనమాట వాళ్ళకి. ఆయన తెలుసు, అది నందిగుడుగులకు తెలుసు కావచ్చు, కిరణ్ గారికి తెలుసు కావచ్చు, నాకైతే తెలియదు అది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశా కొమరం అంటే త్రిబులార్లో నాకేదో ఒక స్పేస్ అయితే ఉండొచ్చు అని నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసినట్టుగానే నాకు రాజమౌళి గారు ఫోన్ చేశారు, వల్లి అమ్మ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. ఎందుకంటే ఇది కొమరం భీము కాబట్టి, కొమరం భీము అని నాకు తెలియదు, ఆర్ఆర్ నుంచి నాకు స్పేస్ ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే ప్రకటించింది కదా కొమరం భీమును అల్లూరు రామరాజు గారిని ఒక ఫిక్షన్ చేస్తున్నాం అన్నారు కాబట్టి నాకు ఎందుకో నేను ఎక్స్పెక్ట్ చేశా. నేను తెలంగాణలో పుట్టినవాడిని కాబట్టి నేనేదో అనుకున్నాను, నాకు వస్తుంది పిలుపు వస్తుంది తప్పకుండా, నేను నాకు ఇందులో స్పేస్ ఉంటుంది అనుకున్నాను. అలానే వచ్చింది. నేనైతే ఇప్పుడు ఇవాళ ప్రేక్షకుల యొక్క ప్రజల యొక్క ఆమోదం చూసిన తర్వాత నేను న్యాయం చేసినట్టుగానే భావిస్తున్నాను, సక్సెస్ అయినట్టుగానే భావిస్తున్నాను. వీళ్ళు ముగ్గురు నుంచి వచ్చిన స్పందన ఏంటి? పాట అయిన తర్వాత ట్యూన్ అయిపోయిన తర్వాత ఆ రోజే వాళ్ళు స్పందించారు, అద్భుతంగా స్పందించినారు. అసలు అరణమిస్తివిరు అన్నప్పుడైతే రాజమౌళి గారు కీరవాణి గారు శభాష్ అనుకున్నారు అన్నమాట, అద్భుతంగా రాసినారు అని చెప్పి. అలా ఆ ట్యూన్స్ వినిపించినప్పుడు కీరవాణి గారు ట్యూన్ చేశారు, మా ముందే చేశారు, ఆయన మా ముందే చేశారు. ఆయనే ఉంది కాగితం పెట్టుకొని ఇట్లా చూసి నేను ఒక పద్ధతిలో సంగీత శాస్త్రజ్ఞుడు ఆయన, సంగీత రసాయనిక శాస్త్రవేత్త. ఇది ఇంకా బాగుంది, సర్వామోద సంగీత రసాయనిక శాస్త్రవేత్త కీరవాణి గారు. అయితే నా కలంలో ఉన్న ఆత్మని, ఆయన స్వరంలో ఉన్న ఆత్మని, ఆత్మతో తాదాత్మ్యం చెంది పాడినటువంటి వాడు భైరవ, కాల భైరవ భైరవ. ఇలా అందరి చేతులు కలపడంతో పిడికిలు తయారైంది సార్, కొమరం భీముడో తయారైంది. ఇవాళ అది ఎక్కడికో అందుకు అందరికీ ఈ సందర్భంగా నేను అందరికీ నలుగురికి నేను ధన్యవాదాలు. అభినయించిన అదే మీరు అన్నట్టు తారక్ అభినయం అయితే ఆ పాటకి నభూతున్న భవిష్యత్తు అంతే.